నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. సో ఏపీలో అయితే ఇప్పటి వరకు వైసీపీ ప్రభుత్వం రాజ్యం వెళ్ళింది. గత 5 సంవత్సరాలు ఎలాంటి పాలన చేశారో మనం చూసాం. అయితే ఇప్పుడు ప్రజల ఓటు ద్వారా అయితే ప్రభుత్వం అయితే మారిపోయింది. సో ఇప్పుడు మంత్రుల ఏపీ మంత్రుల దూకులకి మరి వైసీపీ నేతలు భయపడుతున్నారా? వాళ్ళు చేసిన అక్రమాలకి ఇప్పుడు యాక్షన్ తీసుకోబోతున్నారా? వాళ్ళు మరి అరెస్ట్ కాబోతున్నారా? ఎలాంటి పరిణామాలు ఏపీలో చోటు చేసుకోబోతున్నాయి? సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు. నమస్కారం సార్. సార్, ఏపీలో ఇప్పుడు మరి వైసీపీ ఏదైతే ఈ 5 సంవత్సరాలు అసలు మనము ఇది అది అని కాదు, ఎలాంటి అక్రమాలు చేశారనేది, భూ కబ్జాలు, అసైన్ భూముల గురించే కావచ్చు, అది ఏదైనా ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టడమే కావచ్చు, ఎన్నో అక్రమాలకి అసలు ఇది అది అని ఏం లేదు, ఈ నేత ఆ నేత అనేది లేదు. ప్రతి ఒక్కరి దగ్గర వాళ్ళు చేసిన మన దాష్టికలు అయితే చూసాం. ఇప్పుడు మరి ఏపీలో ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అక్కడ మంత్రుల దూకుడికి మరి వైసీపీ నేతల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి అనుకోవచ్చా? వాళ్ళు చేసిన వాటికి ఖచ్చితంగా శిక్ష పడే అవకాశం ఉందంటారా లేదంటారా? తప్పకుండా, ఈ రోజు మొదటగా మంచి కార్యక్రమాన్ని ప్రజలకు అందిస్తున్న టీవీ ప్రశ్నలకి, సిరి గారికి, మీకు తెలుగుదేశం పార్టీ తరఫున నా తరఫున నమస్కారాలమ్మా. గత 5 సంవత్సరాలుగా రాష్ట్ర పరిపాలన, మంత్రుల వ్యవహారాలు, ముఖ్యమంత్రి గారి యొక్క పని విధానాల పైన రాష్ట్ర ప్రజలు విసిగిపోయారు. విధ్వంసమైన పరిపాలన చేశారు. మంత్రిత్వ శాఖల పేషీలు కూడా రాకుండా ఇళ్ల దగ్గరే కూర్చొని దందాలు చేసిన సంగతి చూసాము. అసలు మొన్న వరకు నాకు కూడా ఒక చిన్న ఆశ్చర్యమైన విషయం, అసలు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇంతవరకు సెక్రటరీ రాలేదంట. అలాంటి సెట్ ఇంట్లో వేసుకున్నాడు. సెక్రటరీకే రాకుండా 5 ఏళ్ళు పరిపాలన చేసిన ముఖ్యమంత్రి, తొక్కలకు ముఖ్యమంత్రి చూసి నేనే ఆశ్చర్యపోయాను. ఇటువంటి వాడు కూడా ఉంటాడా ముఖ్యమంత్రిని? ఒక్కసారి బాబు గారు సెక్రటరీకి వస్తా ఉంటే ఎంప్లాయీస్ కళ్ళల్లో ఒత్తులు పెట్టుకుని చూస్తున్నారు. ఓయమ్మా, ఈ మళ్ళీ పరిపాలన గాడిలో పడింది, మళ్ళీ సెక్రటరీకి కూర వైభవం వచ్చింది. వాళ్ళు పలకలు ఇచ్చడం, బొగ్గలు ఇవ్వడం చూసి చూసి నేను ఆశ్చర్యపోయాను. అంటే ముఖ్యమంత్రి ఎప్పుడు 5 ఏళ్ళు సెక్రటరీ మొహం కూడా చూసినట్టు కనపడట్లా, వెనక అంత సెట్టింగ్ పెట్టుకుని మాట్లాడుతున్నాను. అటువంటి మంత్రులు సివిల్ సప్లై మంత్రి కొడాల నాని కావచ్చు, హెల్త్ మినిస్టర్ కావచ్చు, టూరిజం మినిస్టర్ కావచ్చు, అనేక రంగాల్లో కీలక రంగాలుగా ఉన్న మినిస్టర్స్ అంతా కూడా భారీ ఎత్తున కుమ్ముకోణాలు ప్రధానంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్స్ చూడండి. అమరావతిలో సీడెట్ లోడ్ పూర్తి స్థాయిలో పొక్రాయిని పెట్టి లోడ్కి గుళ్ళ ఎత్తుకెళ్ళిపోయారు, ఇసుక తోసుకుని వెళ్ళిపోయారు, స్టీల్ మెటీరియల్ తీసుకెళ్లిపోయారు, కంటైనర్లు మాయమైపోయినాయి, కేబుల్స్ మాయమైపోయినాయి. అసలు నాకు అర్థం కావట్లేదు, ఒక్కొక్క శాఖలో ఎడుతూ ఫర్నిచర్ తీసుకెళ్లిపోయారు. ఎంత దుర్మార్గమైన పరిపాలన చేశారంటే రాష్ట్రం అంతా కూడా ఆశ్చర్యముక్తులైపోయారు. అబ్బా, ఇదేంటి స్వామి, ఈ కనీసం డస్ట్బిన్ వారం లేదు, వీళ్ళు వెళ్ళిపోతే వెళ్ళిపోతే సగల పెట్టి వెళ్ళిపోతారు, ఇంత నీచే దిద్దారుతారు ఆ దోపిడీకి అనే విధంగా ఆశ్చర్యంగా ఉన్న పరిపాలన పైన మనోహర్ గారు నాదిమని సివిల్ సప్లై మినిస్టర్ వెంటనే దిగాడు. పోయి సివిల్ సప్లై గోడౌన్స్ లో చెక్ చేస్తా ఉంటే ఆయనకి దిమ్మ తిరిగిపోయిన డౌట్ వచ్చేసి, ఒక ఆయిల్ ప్యాకెట్ పట్టుకుంటే 50 మిల్లీ నుంచి 100 మిల్లీ వెయిట్ తక్కువ, 50 కిలోల రైస్ ప్యాకెట్ తక్కువ పట్టుకుని వెయిట్ వేస్తే 8 కిలోలు పూర్తి స్థాయిలో వెయిట్ తగ్గిపోయింది. ఇలా చక్కెర, గోధుమ, పప్పు, అనేక అంశాలు అంటే కందిపప్పు ఏమైనా ఎత్తుకోండి, సైజును బట్టి 10 నుంచి 100 గ్రాములు వెయిట్ తగ్గిపోయింది. దాన్ని ప్యాక్ చేసేసారు, దాన్ని ప్రజలకు ఇస్తారు. అంటే సరాసరిన ఒక్కసారి సివిల్ సప్లై చేస్తున్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ బియ్యం, పప్పు, ఉప్పుల పైన 200 కోట్ల రూపాయలు కుమ్మడి ఎదుగుతాను ఒక్కసారి సప్లై చేస్తారు. దీన్ని మనోహరంగా బయట పెట్టారు. చూసి మాకు అసలు ప్రజల ఆస్తుల్ని, అంటే ముందు ల్యాండ్ శాండ్ మైండ్ దోచుకున్నారని మేము వాడుతున్నాం, కానీ మరి ఇళ్ల కాడకు వచ్చి వంటగది లెక్క వచ్చి ఉప్పు పప్పు కూడా దోచుకుంటారు ఎప్పుడు చూసాము. ఆడవాళ్ళు తెలియదు, రేషన్ షాప్కి వెళ్తారు, రేషన్ కార్డు చూపిస్తారు, 2 కిలోలు బియ్యం, పప్పు, ఉప్పు, చింతపండు లేదంటే నూనె ఆయిల్ ఇస్తారు. వాళ్ళకి ఏం తెలుసు, సీల్ వేసేసి ఉంటారు, దాని మీద 1 కేజీ రాస్తారు. ఆ 1 కేజీని మీరు వెళ్ళిపోయి తోంచరు, తోంచరు అంటే వెయిట్ చేయరు. దాన్ని తెలియకపోవడం వల్ల తిట్టెలిపి ఇంట్లో వాడుకున్నారు. 5 ఏళ్ళు పొద్దున ఒక్కసారి రాష్ట్ర వ్యాప్తంగా సివిల్ సప్లై గోడౌన్ నుంచి వచ్చిన మెటీరియల్స్ అంతా కూడా ఇంత భారీ ఇచ్చిన వెయిట్ లాసెస్ కింద సప్లై చేస్తా ఉన్నారంటే ఈ డబ్బు అంతా కూడా 100 కోట్ల రూపాయలు పంచుకొని దోచుకున్న దొంగలు ఎవరు అనేది పెద్ద ప్రశ్న అయిపోయింది. సో మనోహర్ గారు పట్టుకోవడం ఏమైందంటే అందరూ భుజాలు తడుక్కున్నారు, నేను కాదు నేను కాదు అంటే ఒకసారి ఒక టెండర్ వేసి ఒక ఆయిల్ ప్యాకెట్ నుంచి ఒక కంపెనీ తీసుకుంటే ముందే వీళ్ళు లావాదేవీ తీసుకుంటారు. కేజీ ఆయిల్లో మీరు 100 గ్రాములు తగ్గించండి, దాంట్లో 50 నాకు 50 నీకు, రైస్ బియ్యం ఇస్తున్న 1 మిల్లర్లు వాడుకుంటారు, 7 కిలోలు నిమిషం తగ్గించేసండి 50 కిలోలకి, దాంట్లో మీకు దాంట్లో నాకు అంటే ప్రతి దాంట్లో దోచుకోవడం దాచుకోవడం తప్ప చివరికి ఆడవాళ్ళకు ఇచ్చే కుటుంబ అవసరాలకు ఇచ్చే వస్తువులు కూడా దోచుకుని తిన్నారంటే ఇంతకన్నా నీచమైన రాష్ట్ర ప్రభుత్వం గతంలో రసుకోవాల్సి వస్తుంటే చీకొడుతున్నారమ్మ. అంటే ఇదే కాదు,
చూడండి, హెల్త్ మినిస్టర్ చూడండి, హెల్త్ మినిస్టర్ చెప్తే ఒకసారి మందులు ఇచ్చినా ఇవ్వకపోయినా ఇచ్చాడు రాసుకున్నారు లాక్ బుక్ లో. అలాగే డిస్ట్రిక్ట్ 50 కోట్లు 100 కోట్లు ట్రెండ్ పెట్టి తీసుకుంటారు అంట, మందులు రావంట, డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకుంటారు అంతే. ఈ ఎక్కడ పోయినా మనం హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఇంజక్షన్లు మందులు ల్యాబ్ టెక్నీషియన్ బయట తీసుకొచ్చుకోవాలి, ఓన్లీ ట్రీట్మెంట్ మాత్రమే చేస్తారు. ఈయన పల్లె క్లినిక్లు అన్నాడు, అదే విలేజ్ క్లినిక్లు అన్నాడు, ఏంటంటే పేర్లు చెప్పాడు, ఆరోగ్యశ్రీ అన్నాడు, రాజన్న ఆరోగ్యశ్రీ అన్నాడు, ఏమి అన్ని పచ్చి అబద్ధాలు. నిత్యాతినిత్యంగా వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాన్ని గండి కొట్టి పంది కుక్కల మిగిలిన ఎక్కేశారమ్మా. దుర్మార్గమైన ఆలోచన ఇది, ఎంత తిరిగి ఇంకా ల్యాండ్ శాండ్ మైనస్ చెప్పనక్కర్లా. మైన్స్ అండ్ జువాలజీ డిపార్ట్మెంట్ పోతే ఇసెక్ గానీ మైన్స్ గానీ మట్టి గానీ అసలు అంతలేవు. ఏదైతే సీటెడ్ పూర్తి స్థాయిలో కోట్ చేస్తారో 200 మీటర్ల లోపల తొబేశారంట. అది ఎంత పర్యావరణ ప్రమాదం. దాని టన్నేజ్ లెక్కేసుకోవాలంటే 200 లక్షల కోట్ల రూపాయలు తేడా వచ్చేస్తామని ఇవన్నీ చూస్తే పూర్తి స్థాయిలో మంత్రిత్వ శాఖలని కూడా ఎవరు పరిపాలించలేదు. పూర్తిగా దోచుకోవడానికి దాటుకోవడానికి 5 శాఖలు కూర్చున్నారు కాబట్టి సెక్రటరీ కూడా రాకుండా ఇంటికాడి నుంచి ఎక్కడ తిప్పారంటే వీరు అసలు మంత్రుల కాబూలీ వాళ్ళ దోచుకున్న దొంగల ఆదే బాబా దొంగల మినిస్టర్ కూర్చోబెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు 10 రూపాయలు తెచ్చుకో, నాకు 5 రూపాయలు, 10 రూపాయలు తెచ్చు. ఈ విధంగా అలీ బాబా దొంగలు రాష్ట్రం మీద పడి విధ్వంసం చేసి ప్రజల పరిపాలన అవసరం అయిపోయింది. రెండో విషయం కానీ ప్రజలకు సరుకులు ఇచ్చే విషయంలో అవి దోచుకుంటున్నారు మంత్రుల శాఖల్లో. మీకు తెలియని విషయం ఏంటంటే, నాకు ఈరోజు కొత్తగా వచ్చిన విషయం ఏంటంటే, ఒక ట్రాన్స్ఫర్ కింద అంట ఒక టీచర్ ట్రాన్స్ఫర్ చేస్తే 5 లక్షలు 5 లక్షలు తీసుకుంటారు, 1 లక్ష మధ్యవర్తికి ఇస్తారు, 4 లక్షలు పేషెంట్కి వెళ్ళిపోవడం. ఇట్లా 200 కోట్ల రూపాయలు విద్యాశాఖ మీద దోస్తుంది అన్నాడు. ఇట్లా డీఓ పాత్ర నెల్లూరు జిల్లా డీఓ పాత్ర పూర్తి స్థాయిలో విచారిస్తా ఉంటే 100 కోట్లు కనబడటం లేదమ్మా, 100 కోట్లు కనబడుతున్నాయి. అసలు ఈ డబ్బులు తింటారా లేదా నిద్రేసుకుంటారా తగ్గేసుకుంటారా వదిలి ఇట్లమ్మా. ఇంత డబ్బులు సంపాదించే అంటే ఒక 5 తరాలు సరిపోయిన సంపాదించేస్తా ఉంటే రాష్ట్రం ఏం కావాలి, రాష్ట్ర ఇండస్ట్రీ పాలసీ ఏం కావాలి. అందుకే కదా ఎవరైనా అంతరాష్ట్రంగా రావండి, వ్యాపారం చేయండి, అయ్యో అంతరాష్ట్రంగా రావాలని బయట పడిపోతున్నాను. ప్రతి శాఖకి ఒక రేటు, ప్రతి పనికి ఒక రేటు, దీనికి మధ్యవర్తులు దళారులు పెట్టుకొని పూర్తి స్థాయిలో శాఖల్ని అన్ని శాఖల్ని రాష్ట్ర ప్రభుత్వ శాఖల్ని ఆర్ఎండ్బి కానీ రోడ్డు భవనాల శాఖలు కానీ హెల్త్ విషయం హెల్త్ శాఖ కానీ టూరిజం అయితే ఇంకా భయం పుడుతుందమ్మా. లేని పర్మిషన్ టూరిజంలో పూర్తి స్థాయిలో టూరిజం ప్యాకేజ్ ని ఒక క్లబ్బులు గమ్మేశారు, రేవ్ పార్టీ లాగా చేశారు. కొన్ని గెస్ట్ హౌస్ ఉన్నాయి టూరిజం వాళ్ళు వాళ్ళైతే కొంత ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేసి వాళ్ళు రేవ్ పార్టీలు చేసుకుంటున్నారు. ఏదో నిగాన పోయిన 500 కోట్లు ఎంట్రా చేస్తారు, నూతన సంపాదించుకుంటారు, ఆ మంత్రి గారికి వాట పోతుంది, ఈయన వాట దీన్ని తీసుకుంటారు. సో ప్రతి శాఖలో అవినీతి తిమ్మింగలాలు ఉన్నాయి. మామూలుగా అయితే మనం తింటారు పందు కుక్కలు ఎలుగులు దాంట్లో గూడలో వేసేస్తారంటాం, ఇది కాదు అవినీతి తిమ్మింగలా కనబడుతుంది. సో బయట ఎలిమెంట్స్ బయట చేసిన బాధ్యత ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ మంత్రిత్వ శాఖలో జరిగిన అవినీతి పైన ప్రత్యేక శాఖను వేయమని చెప్పి మీ తెలుగుదేశం పార్టీ నాయకులు విన్నవించే బాబు గారికి ఆ దిశగా నా సిట్టు సిబిసిఐడి అదేవిధంగా ఒక కమిషన్ వేస్తే చాలదమ్మా. ఈ యొక్క జరిగిన అవినీతి పైన వాటి శిక్ష సంబంధం సరిపోవు, ప్రత్యేక రికవరీ శాఖ కూడా పెట్టమని చెప్పాం. ఆ విధంగా ఆలోచిస్తున్నారు సార్ కూడా. మేము దాని మీద ఎవరైతే అధికారులు బాగుంటారో నిజాయితీ అధికారులు చూసుకున్నాడు, చూసుకొని వాటి మీద యాక్షన్ తీసుకోబోతారు కాబట్టి దీని మీద పట్టుబట్టి ప్రజల ఆస్తిని దోచుకున్న ప్రతి ఒక్కరిని సివిల్ సప్లైస్ కానీ సాగుని రాజమంత్రిత్వ శాఖలు చేసిన అవినీతి పైన ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా ప్రజా దోషణ బయట తీసుకొస్తాం, శిక్షిస్తాం, న్యాయబద్ధంగా ప్రభుత్వ ఆస్తుల్ని సీల్ చేసి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పచెప్తాం అనే విషయాన్ని మీ ద్వారా గట్టిగా ఘట్టాబద్ధంగా చెప్తాం. దీంట్లో ఎక్కడ ఏ విషయంలో కాంప్రమైజ్ కావని హెచ్చరిస్తున్నాం దొంగలు. రైట్ అండ్, ఇక్కడ చూసినట్టయితే చాలా మంది ప్రజల భూముల్ని కబ్జా చేసిన నేతల్ని మనం చూసాం సార్. ఇప్పుడు మనం కొంతమంది ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ఫిర్యాదులు ఇస్తున్నారు పోలీస్ స్టేషన్ లో బయటకు, ఎప్పుడైతే పోలింగ్ జరిగిందో పోలింగ్ జరిగిన నెక్స్ట్ డే నుంచి వెళ్ళి వాళ్ళు బయటకు వచ్చి మా భూములు ఇట్లా కబ్జాకి గురైపోయాయి, మాకు న్యాయం జరగాలి, పలానా వాళ్ళు చేశారు, పలానా నేత కబ్జా చేశారు అని చెప్పేసి వాళ్ళ పేర్ల మీద మరి ఫిర్యాదులు ఇచ్చారు పోలీస్ స్టేషన్ లో. మరి ఆ నేతల మీద కంప్లైంట్ తీసుకొని వాళ్ళ మీద కంప్లైంట్ ఫైల్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా లేదంటారా? 100కి 100 రూపాయలు అమ్మా, తప్పు పని చేసిన ఉపరణి వదలం. సిఎస్ రాష్ట్ర మాజీ సిఎస్ ఆయన కూడా విశాఖలు 780 ఎకరాలు ఈ విధంగా చుక్కల భూములు ఆక్రమించాడని తెలిసింది. ఆయనే కాదమ్మా, రెవెన్యూ శాఖ మినిస్టర్ అయితే అనేక రకమైన లావాదేవీలలో ఇన్వాల్వ్ అయ్యి చుక్కల భూములని మార్కింగ్ అని ప్లానింగ్ అని అనేక రకాల ప్రభుత్వ ఎండమెంట్ భూములని అదేవిధంగా అవా భూములని పరంభోగ భూములని రెవెన్యూ భూములని అదే ఫారెస్ట్ భూములని ఏది వదలలేదమ్మా, వంక భూములని ఇవన్నీ కూడా కబ్జా చేసి కొంతమందికి దుర్మార్గులు పట్టాలు ఇచ్చారు. నాకు నీకు అని పంచుకునేసి రాష్ట్ర సంపదను పొల్లగొట్టారు. ఎవరైతే ఏ మంత్రి అయితే ఇటువంటి దుర్మార్గాన్ని పాల్పడ్డాడో
ఆ ల్యాండ్స్ అన్ని అనౌట్ చేసుకుంటాం, లేని దొంగ సెచ్యులు సృష్టించి వేల కోట్ల రూపాయలు బదిలించామని చెప్పి తీసుకున్న డబ్బులు వెనుకలు తీసుకుంటాం. ఉదాహరణకి లేపాక్షిష సెచ్యులు ఏదైతే జరిగిందో అనంతపూర్లో మాకు తెలుసు, దాన్ని కూడా దాదాపు 2,500 కోట్లు కుంభకోణం జరిగింది, దాన్ని కూడా వెనక్కి తీసుకొస్తాం. ల్యాండ్ శాండు మైను మైనే కాకుండా ప్రభుత్వం ఇతర శిశు సంక్షేమ శాఖ అసలు ఆ పాలు కొన్నట్టు బిల్లులు ఉన్నాయి, పాలు ఉరికిలా చిక్కీలు కొన్నట్టు బిల్లులు ఉన్నాయి, చిక్కీలు ఉరికిలా ఉరిగిపోయినాయి. అదేవిధంగా వాళ్ళకి పౌష్టికాహారం ఇవ్వడానికి వస్తున్న కోడిగుట్లు వెళ్ళిపోయిన జగన్మోహన్ రెడ్డి గారు ముద్ర పెట్టుకుని కోడిగుట్లు ఎప్పుడు పెట్టాడు నాదిల్లు జగన్మోహన్ రెడ్డి, నాకు నాకే ఆశ్చర్యంగా ఉంది. అవును కోడి పెడితే కోడిగుట్లు, జగన్మోహన్ కోడిగుట్లు పెట్టినట్టు బొమ్మ వేసి పెడుతున్నారు. అవి ఎన్ని కూడా లెక్క కనపడట్లా. పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కోడిగుట్లు పెట్టాడో, ఆ కోడిగుట్లు మీ డబ్బులు ఎంత చెల్లించారో, ఈ డబ్బులన్నీ ఎక్కడ పోయాయో మొత్తం ప్రతి శాఖలను లాగుతామా. ఈ దొంగలన్నీ పట్టుకొని తీసుకొచ్చి జనం మధ్యలో నిలబెట్టి వీళ్ళు దోషులు ప్రజల ఆస్తి దోచుకున్నారని చెప్పి ఖచ్చితంగా శిక్ష పడతాదమ్మా. చట్టపరంగా న్యాయపరంగానే శిక్ష పడుతుంది. వ్యక్తిగతంగా ఎవరు దాడి చేయదలుచుకోలేదు. ప్రభుత్వ ఆస్తులను దోచుకున్న ఎవరిని బదులం ఎక్కడ దాక్కున్నా ఏ దేశంలోనో ఏ రాష్ట్రంలో లాక్కొచ్చి కక్కిచ్చి జైలు వేస్తామని మీ దగ్గర హెచ్చరిస్తాను. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు మాతో పాటు జూమ్ కాల్ వచ్చాం, ధన్యవాదాలు సార్.